A వచ్చేసి 3, -4 ఇచ్చారు. సమీకరణం వచ్చేసి x² + y² = 4. దీని నుంచి మనం p బిందు సమీకరణం కనుక్కోమన్నారు. సో మనం x equals to ఇక్కడ ఏముంది x డాష్ ప్లస్ 3, y is equals to y డాష్ మైనస్ 4, x స్క్వేర్ x అంటే ఎంత, x డాష్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y డాష్ మైనస్ 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4. ఏ ప్లస్ బి ఫార్ములా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఈక్వల్స్ టు 4. x1 స్క్వేర్ x డాష్ స్క్వేర్ ప్లస్ y డాష్ స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 8y ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 4. x డాష్ స్క్వేర్ ప్లస్ y డాష్ స్క్వేర్ ప్లస్ 6x డాష్ మైనస్ 8y డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 4 మైనస్ 25. x డాష్ స్క్వేర్ ప్లస్ y డాష్ స్క్వేర్ ప్లస్ 6x డాష్ మైనస్ 8y డాష్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 21. ఈ మైనస్ 21 ఇటు వస్తే ప్లస్ 21 అయింది. x1 స్క్వేర్ ప్లస్ y డాష్ స్క్వేర్ ప్లస్ 6x డాష్ మైనస్ 8y డాష్ ప్లస్ 21 ఈజ్ ఈక్వల్స్ టు 0. మనం సమీకరణం రాసేటప్పుడు ఎప్పుడైనా డాష్లు తీసేసి రాసుకోవాలి. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 8y ప్లస్ 21 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు వచ్చిన ఈక్వేషన్.